హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు కమ్మ కమ్మని ఆ కాకరకాయ కూరతో మీ ముందుకు వచ్చేసానండి. మీ సైడ్ అయితే ఏమని పిలుస్తారో చెప్పండి కాకరకాయని. ఈ కాకరకాయని ఆ కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు, మా సైడ్ అయితే బొందు కాకరకాయ అంటారండి. ఇన్ని పేర్లు ఉంటాయి ఈ కాకరకాయకు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. మామూలు కాకరకాయ కంటే కూడా ఈ బొందు కాకరకాయ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం కూడా చేదు లేకుండా ఎంత కమ్మగా ఉంటుందో అందుకే అనుకుంటా ఈ బొందు కాకరకాయకి ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుందండి. మనం మామూలుగా తెచ్చుకునే కాకరకాయలు అయితే 30 రూపీస్ 40 రూపీస్ పెడితే కేజీ అలా వస్తాయి, కానీ ఈ బొందు కాకరకాయలు తెచ్చుకోవాలంటే మనం 200 రూపీస్ పెట్టినా కానీ హాఫ్ కేజీ కూడా రావండి. కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అందుకోసమే చాలామంది ఈ కాకరకాయలు తీసుకెళ్ళి మంచి కర్రీ చేసుకొని తింటారు. ఇది ఫ్రై చేసుకున్నా కానీ కర్రీ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఆ కాకరకాయలు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. వాటర్లో ఒక 1 అవర్ 1 అవర్ నానబెట్టామనుకోండి దానిపైన ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అందుకోసమే ఒక 1/2 అవర్ అయినా బాగా వాటర్లో నానబెట్టిన తర్వాత బాగా నీట్గా క్లీన్ చేసుకుని అలా పొడుగ్గా కట్ చేసుకుని పక్క పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి ఈ బోడ కాకరకాయలు వండుకోవాలంటే, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసి వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుని ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం ఆనియన్స్ అనేవి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అవన్నీ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయేటప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న బొందు కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచి కలుపుకోవాలండి. మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా ఈ బొందు కాకరకాయ ముక్కలకు బాగా పట్టేటి కలుపుకుంటే ముక్కలకంతా కూడా ఆయిల్ బాగా పట్టేసి ఆయిల్ తొందరగా మగ్గిపోతాయండి. అందుకోసమే మనం బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు కూడా ఆయిల్ అంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకుంటేనే ఆయిల్ తొందరగా మగ్గిపోతాయి. మనం ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకున్నాం అనుకోండి ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి. దీంట్లో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే అస్సలు బాగోదు కర్రీ. అందుకోసం వాటర్ యాడ్ చేయకుండా ఈ బొందు కాకరకాయ కర్రీ అనేది వండుకోవాలి. మధ్య మధ్యలో బొందు కాకరకాయ అని చెప్తున్నాను నేను, ఏమనుకోకండి. మా సైడ్ ఇలా పిలుస్తాం కాబట్టి మధ్య మధ్యలో బొందు కాకరకాయ అనేసి వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని మనం ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసామనుకోండి ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గిపోతాయి. చూస్తున్నాక ఇలా మధ్య మధ్యలో మంచి కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎక్కువగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు పొడి పొడిగా వస్తుంది. అలా కాకుండా మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. అందుకోసం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలనేవి కొంచెం ఆయిల్లో బాగా మగ్గేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. అలా కలపకపోతే కింది ముక్కలు మొత్తం కూడా అడుగంటిపోయి మాడిపోతాయండి. మాడిపోతే ఏం బాగుంటుందండి కర్రీ అస్సలు బాగోదు. అందుకోసమే ఇవి మాడిపోకుండా ముక్కలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చూస్తున్నాక మనం వేసిన ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ అనేది ఎక్కువగా కాలేదు తక్కువగా కాలేదు. ఆయిల్ తక్కువగా అయితే అస్సలు బాగోదండి ఈ కర్రీ. మనకి ఎక్కువగా అయినా కానీ అసలు బాగోదు. చూస్తున్నారుగా మనం స్పూన్తో ఇలా ముక్కల్ని ఇలా కట్ చేస్తే మంచిగా తునిగిపోతున్నాయి. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ముక్కలు తునిగిపోయినప్పుడే అందులో సరిపడే ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోండి. కారం ఉప్పు అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఆ కారం ఉప్పు అంతా కూడా ఈ బొందు కాకరకాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ బొందు కాకరకాయ కర్రీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ. సేమ్ మనకు చికెన్ మటన్ ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందండి. అందుకోసమే ఈ బొందు కాకరకాయలకు చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుందండి. మా సైడ్ అయితే 1/2 కేజీ 150కి ఇస్తున్నారండి. మరి మీ సైడ్ ఎంతకి ఇస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వదిలేసామనుకోండి కారం ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేసి మనకి ఎంతో ఎమ్మి ఎమ్మి బొందు కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అదేనండి ఆ కాకరకాయ బోడ కాకరకాయ ఈ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మనకి ఈ కర్రీ ముందు ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.